हेलो फ्रेंड्स वीडियो नेनु म्यूचुअल फंड गुरिंच मात्लाडतानु म्यूचुअल फंड स्पेशल म्यूचुअल फंड म्यूचुअल फंड आईपीओस लो इन्वेस्ट चेस्तुंदी ओके सो आईपीओस लो इन्वेस्ट चेयटम वल्ल बेनिफिट्स एंटी लेकपोते ई फंड लो ओकवेळ मनं इन्वेस्ट चेस्ते వాట్ ఆర్ ద రిస్క్స్ వీటన్నిటి గురించి నేను మాట్లాడతాను బట్ ఈ ఫండ్ని మనం ఎందుకు ట్రాక్ చేయాలి అనే విషయాలు కూడా అలాగే ఫండ్ టెక్నికల్గా ఎలా ఉంది ఫండ్ యొక్క హోల్డింగ్స్ ఏంటి ఏ ఏ స్టాక్స్ని ఈ ఫండ్ హోల్డ్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడతాను ఈ స్టాక్ ఈ ఫండ్ వచ్చేసి ఐపీఓస్లో రీసెంట్ ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేస్తుంది ఓకే ఫర్ లిస్టింగ్ గెయిన్స్ అలాగే కంపెనీకి పొటెన్షియల్ ఉందంటే ఆ కంపెనీస్ని హోల్డ్ కూడా చేయొచ్చు సో ఇది గుర్తుపెట్టుకోండి సో ఈ ఫండ్ మనం డిస్కస్ చేయబోయే ఫండ్ వచ్చేసి ఈడిల్వైస్ మేడ్ ఇన్ ఆపర్చునిటీస్ ఫండ్ సో ఇది క్లోజ్డ్ ఎండ్ ఫండ్ లాస్ట్ 3 ఇయర్స్గా ఇది 2018 నుంచి ఇది క్లోజ్డ్ ఎండ్ ఫండ్గా ఉంది అండ్ ఇప్పుడు ఇది ఓపెన్ ఎండ్ ఫండ్ అయ్యింది ఓకే రీసెంట్గా అవబోతుంది ఓపెన్ ఎండ్ ఫండ్ ఓకే సో ఈ కంపెనీ మీరు చూసినట్లయితే ఈ కంపెనీలో ప్రస్తుతానికి 39 స్టాక్స్ ఉన్నాయి సో ఈ కంపెనీ ఈ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈడిల్వైస్ మేడ్ ఇన్ ఆపర్చునిటీస్ ఫండ్ సిరీస్ 1 అండ్ ఇట్ ఈస్ ఏ డైరెక్ట్ ప్లాన్ ఓకే సో ఇందులో ఈ ఫండ్ ప్రస్తుతానికి 39 స్టాక్స్ని హోల్డ్ చేస్తుంది ఈ 39 స్టాక్స్ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి డిక్సన్ ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ ఎవెన్యూ సూపర్ మార్ట్ హెచ్డిఎఫ్సి లైన్ లైఫ్ మెట్రోపోలిస్ ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ ఆవాస్ పాత్ ల్యాబ్స్ ఆంబర్ హెచ్డిఎఫ్సి ఏఎంసి ఎస్బీఐ లైఫ్ గ్లాండ్ ఫార్మా ఐఆర్సిటిసి ఎఫ్ఎల్ ఎల్టీటీఎస్ సిడిఎస్ఎల్ ఐఎక్స్ బంధన్ బ్యాంక్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ లారస్ ఎస్బీఐ కార్డ్స్ ఫైన్ ఆర్గానిక్స్ టీమ్ లీజ్ పాలీక్యాబ్ కంప్యూటర్ సిఏఎమ్స్ క్యామ్స్ సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మనకు తెలిసి ఆల్మోస్ట్ ఈ ఉన్న 39 స్టాక్స్లో 37 ఆర్ 36 స్టాక్స్ కూడా లాస్ట్ 3 ఇయర్స్లో లిస్ట్ అయిన కంపెనీస్ అండ్ లాస్ట్ 3 ఇయర్స్లో చాలా ఐపీఓస్ వచ్చినాయి కానీ చూడండి ఈ ఫండ్ క్వాలిటీ ఐపీఓస్ని మాత్రమే క్వాలిటీ ఐపీఓస్ పైనే వాటిల్నే హోల్డ్ చేసి పెట్టుకుంది సి జనరలీ నేను ఐపీఓస్ పైన అంత ఫోకస్ చేయను బికాజ్ సో నేను ఐపీఓస్ పైన అంత ఇంట్రెస్టెడ్ కాదు బికాజ్ ఐపీఓస్ మనకి బుల్ మార్కెట్స్లో వస్తాయి అండ్ ప్రీమియం వాల్యుయేషన్స్లో అవి రిలీజ్ అవుతాయి ఐపీఓస్కి బ్యాంకర్స్ ఉంటారు వాళ్ళు ఈ ప్రొజెక్షన్స్తోనూ ఫ్యాన్సీగా దే విల్ రిలీజ్ ఇన్ బుల్ మార్కెట్స్లోనే ఎందుకు రిలీజ్ చేయాలి రైట్ సో దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ అండ్ మనం బ్యాంకర్ని పెట్టుకొని ఆ బ్యాంకర్ త్రూ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అంటారు కదా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ త్రూ ఐపీఓస్లో రిలీజ్ చేస్తారు రైట్ సో వాళ్ళు ఏంటంటే మనకి ప్రమోటర్స్ కూడా హై వాల్యుయేషన్స్ కోట్ చేసి ఎక్కువ రేట్స్లోనే హై వాల్యుయేషన్లోనే ఎగ్జిట్ అవ్వాలనుకుంటారు దిస్ ఈజ్ మీరు చేసినా నేను చేసినా ద సేమ్ థింగ్ రైట్ సో అందుకని చెప్పి ఐపీఓస్ పై నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు బట్ సమ్ యునిక్ కంపెనీస్ లైక్ క్యామ్స్ కానివ్వండి లేకపోతే ఐఆర్సిటీసీ కానివ్వండి ఇలాంటి వాటిపైన ఒకవేళ ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీ కానివ్వండి లేకపోతే ఏదైనా ఏఎంసీ ఓకే సో అంత ఇంట్రెస్ట్ కాదు ఏఎంసీ బట్ స్టిల్ ఓకే సో ఇలాంటి ఏదైనా యునిక్ బిజినెసెస్ ఉంటే ఓకే వీ కెన్ బెట్ ఆన్ ఐపీఓస్ ఆల్సో బట్ అగైన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై కదా బట్ ఈ కంపెనీ ఇలాంటి మ్యూచువల్ ఫండ్ అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి అండ్ హోల్డ్ చేస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ లిస్ట్ అయిన కంపెనీస్ అన్నీ కూడా ఐపీఓ ప్రైసెస్ కన్నా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రేడింగ్ అబోవ్ సో ఈ మనం రిస్క్ అనేది ఇక్కడ మినిమైజ్ చేసుకుంటున్నాము త్రూ మ్యూచువల్ ఫండ్ ఎలాగా నాట్ ఓన్లీ మ్యూచువల్ ఫండ్ బేస్లోనే ఈ మ్యూచువల్ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేయడం కాకుండా ఐ హ్యావ్ ఎ చార్ట్ ఆఫ్ దిస్ ఫండ్ సో ఒకవేళ ఈ మ్యూచువల్ ఫండ్లో నేను ఇన్వెస్ట్ చేసిన బేస్డ్ ఆన్ రీసెంట్ ఐపీఓస్ కానివ్వండి లేకపోతే ఇంకోటి బికాజ్ ఎందుకు ఇప్పుడు నేను ఈ ఫండ్ పైన మీకు ఫోకస్ చేస్తున్నానంటే మనకి దగ్గర 9 అప్కమింగ్ ఐపీఓస్ వస్తున్నాయి సో ఈ 9 అప్కమింగ్ ఐపీఓస్లో జొమాటో ఓకే సో మనకు తెలుసు జొమాటో ఈజ్ అ ఫుడ్ డెలివరీ బిజినెస్ ఓకే సో మీనింగ్ఫుల్ ఇంటర్నెట్ కంపెనీ ఇన్ ఇండియా ఓకే సో ఈ కంపెనీ పైన కూడా దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అలాగే ఎల్ఐసి కూడా మనకి రీసెంట్గా ఐపీఓ డ్రాఫ్ట్ ఫైలింగ్ అంటారు కదా ఓకే సో డ్రాఫ్ట్ ఫైలింగ్ చేసింది అండ్ ఇది కూడా రానున్న టైమ్స్లో మనకి డీఇన్వెస్ట్మెంట్ ఆ తర్వాత ఇది కూడా ఐపీఓ త్రూ మార్కెట్స్లోకి అండ్ ఆదిత్య బిర్లా ఏఎంసీ సో వన్ ఆఫ్ ద
ఫోర్త్ లార్జెస్ట్ ఏఎంసీ ఇన్ ఇండియా, మనందరికీ తెలిసిందే. ఓకే, ఆదిత్య బిర్లా హ్యాస్ బ్రాండ్. ఓకే, ఆ తర్వాత దేర్ ఆర్ సమ్ అదర్ ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్, ఆరోహన్ ఫైనాన్షియల్, జన స్మాల్ ఫైనాన్స్, యాప్టస్ వాల్యూ హౌసింగ్. ఓకే, సో ఇలాంటి కంపెనీస్, కోయో స్టీరింగ్ సిస్టమ్స్. ఓకే, వన్ ఆటో కంపెనీ. ఓకే, 90% ఆఫ్ ద రెవెన్యూస్ ఈ యొక్క ఆటో కంపెనీకి ఓవర్సీస్ నుంచి వస్తున్నాయి, 75-90%. అండ్ రెన్యూ పవర్, విచ్ ఈజ్ ఇన్ టు రెన్యూబుల్ ఎనర్జీ. సో ఈ 9 బిగ్ ఐపీఓస్ మనకి రానున్న టైమ్స్లో ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ నేను ఈ ఫండ్ని ఇప్పుడు ఫోకస్ చేశాను. అండ్ ఈ ఫండ్లో ఒకవేళ నేను ఇన్వెస్ట్ చేసిన ఐ హ్యావ్ ఎ స్టాప్ లాస్. ఓకే, సో ప్రస్తుతానికి ద స్టాప్ లాస్ ఈజ్ అరౌండ్ 14.5 లెవెల్స్. ఓకే, విచ్ ఈస్ క్లోజ్ టు 12% ఫ్రమ్ ద కరెంట్ లెవెల్స్. ఓకే, సో ఒకటి, ఐపీఓస్ పైన నేను అంత ఇంట్రెస్ట్గా ఉండను, బట్ ఆ లిస్టింగ్ గెయిన్స్ కానీ గుడ్ కంపెనీస్ ఈ మ్యూచువల్ ఫండ్లో చూడండి. ఇప్పుడే నేను మీకు చూపించాను, 39 కంపెనీస్ ఉన్నాయి. 39 కంపెనీస్ కూడా మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఐపీఓ ప్రైసెస్ ఉన్నాయో వాటికన్నా అబౌ ట్రేడ్ అవుతున్నాయి. సో ఇలాంటి నాలెడ్జ్ కనుక ఈ ఫండ్ మేనేజర్కు ఉంటే, అలాంటి ఫండ్స్ని అతను బై చేస్తే వాటిపైన మనం ఎక్కువ రిస్క్ తీసుకోకుండా 10% ఆర్ సంథింగ్ రిస్క్, ఇప్పుడే నేను మీకు చెప్పాను, 10% 12% స్టాప్ వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దట్ ఫండ్. అండ్ ఆ ఫండ్ పైన మనం ఫోకస్ చేయొచ్చు. అండ్ మన స్టాప్ లాస్ హిట్ అయితే వీ విల్ గెట్ అవే, బట్ అదే ఫండ్ ఈ ఐపీఓస్ లిస్టింగ్, ఇదే బుల్ మార్కెట్స్ కంటిన్యూ అయ్యి ఐపీఓస్ లిస్టింగ్ గెయిన్స్తో పాటు బెటర్గా రానున్న టైంలో బెటర్గా పర్ఫామ్ చేస్తే, ఆ రూట్లో వెళ్ళిన ఈ ఫండ్ కూడా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ విత్ లో రిస్క్ దిస్ ఫండ్ విల్ గివ్ అస్ గుడ్ రిటర్న్. రేపొద్దున ఈ ఫండ్, ఇప్పుడు 14.5 స్టాప్ లాస్ ఉంది రైట్, ఈ ఫండ్ 20కి మూవ్ అయింది అనుకోండి, దెన్ అవర్ స్టాప్ లాస్ విల్ ఆల్సో మూవ్ టు 16. సో అక్కడ మనకి జీరో రిస్క్ అయిపోతుంది, ఎందుకంటే మన ఇన్వెస్టెడ్ లెవెల్ 16 అండ్ మన మూవింగ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఈజ్ నౌ 16. సో బై దిస్ మనకేంటి, ఆల్మోస్ట్ వీఆర్ గెటింగ్ నో రిస్క్ ఇన్ దిస్ ఫండ్. అలాగే ఈ ఫండ్ అలాగే పర్ఫామ్ చేస్తూ వెళ్ళింది అనుకోండి, డైరెక్ట్గా మనం ఐపీఓలో లిస్టింగ్ మనకు వచ్చిందని, రాలేదని, ఇందులో లిస్టింగ్ రాలేదని, లేకపోతే లిస్టింగ్ గెయిన్స్ రాలేదని, లేకపోతే లిస్టింగ్ గెయిన్స్ దగ్గర నేను సేల్ చేస్తే ఇవాళ లిస్టింగ్ గెయిన్స్ నుంచి స్టాక్ 20% 30% పెరిగిందని, ఈ తతంగాలన్నీ ఏమీ అవసరం లేదు. సో జస్ట్ ఫోకస్ ఆన్ ద ఫండ్, స్టాప్ లాస్ చూసుకుందాం, ఫండ్లో స్టే ఇన్వెస్టెడ్గా ఉందాం. ఓకే, బట్ ఈ ఫండ్లో నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే, సో నేను చెప్పాలనుకున్నదంతా చెప్పాను. సో రీసెంట్ కమింగ్ 9 ఐపీఓస్ ఉన్నాయి, అండ్ ఈ ఫండ్ టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసి ఓకే ఐ విల్ ఎంటర్ ఇన్ టు దిస్ ఫండ్. అండ్ ఫండ్లో ఇప్పటి వరకు 39 కంపెనీస్ అన్నీ కూడా ఐపీఓస్ తర్వాత ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసిన ఫండ్సే. ఓకే, అండ్ ఓన్లీ 2 స్టాక్స్, డిక్సన్ అండ్ ఎల్ఎన్టీ మాత్రమే మోర్ దాన్ 5%. ఓకే, ఈ హోల్డింగ్ ఉంది. ఓకే, సో రానున్న ఐపీఓస్లో డెఫినెట్లీ ఈ మ్యూచువల్ ఫండ్ పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ ఈ ఫండ్లో చూడండి వాట్ దే హ్యాడ్ సెడ్, ఓకే, దీస్ ఫండ్ డు నాట్ ట్రేడ్ దిస్ ఫండ్, ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ రన్ అని చెప్తున్నారు. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ ఓకే డోంట్ ఇన్వెస్ట్ అండ్ డోంట్ ట్రేడ్ ఆల్సో. ఓకే, అండ్ డీ రిస్క్స్ ఏంటి, వీటి వల్ల ప్రాబ్లమ్ ఏంటి, ఇఫ్ యూ హోల్డ్ దిస్ ఫండ్ ఫర్ లాంగ్ టైమ్, ఒకవేళ వితౌట్ టెక్నికల్ అనాలిసిస్ మీరు ఈ ఫండ్లో హోల్డ్ చేశారు అంటే, ద ప్రాబ్లమ్ ఈజ్ ఇఫ్ వీఆర్ ఇన్ టు బేర్ మార్కెట్స్ దెన్ ఐపీఓస్ ఆ టైంలో ఐపీఓస్ రాకపోవచ్చు. ఓకే, దెన్ ఈ ఫండ్లో ఇదే స్టాక్స్తో కంటిన్యూ అవ్వచ్చు అవుతుంది. ఓకే, సో ఈ స్టాక్స్ అన్నీ కూడా మంచి కంపెనీస్. ఓకే, సో దీస్ ఆర్ ద రిస్క్స్ అండ్ దిస్ ఇస్ ద రిస్క్ అండ్ దిస్ ఇస్ ద ఇఫ్ ఐ వాంట్ ఈ లిస్టింగ్ గెయిన్సో లేకపోతే ఐపీఓస్లో లిస్ట్ రాలేదని చెప్పో. సో ఆల్ దీస్ థింగ్స్ కన్నా ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి విత్ అ స్టాప్ లాస్ ట్రైలింగ్ చేసుకుంటూ ఉంటే దట్ ఈస్ అ ఆల్టర్నేటివ్ ఫర్ దిస్ ప్లేయింగ్ దిస్ ఐపీఓస్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ నేను మీతో ఈ స్టాక్ ఈ మ్యూచువల్ ఫండ్ గురించి డిస్కస్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో పైన మీ అభిప్రాయము తప్పకుండా రాయండి. ఓకే, కామెంట్స్ రూపంలో అండ్ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.